అదే అక్కడ రీసెంట్ గా మన నేవీలో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. నేవీలో వచ్చేసి 60 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. రీసెంట్ గా కోస్ట్ గార్డ్, ఆ కోస్ట్ గార్డ్ లో మన తెలంగాణ నుంచి 5 మెంబర్స్ తీసుకుంటే మన ఢిల్లీ డిఫెన్స్ అక్కడ నుంచి 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. చాలా గ్రేట్. ఇంకా అదే కాకుండా మన ప్రతి రిక్రూట్మెంట్ లో నర్సింగ్ కానీ క్లర్క్ కానీ టెక్నికల్ కానీ మన ఏరో సెంటర్ నుంచి ఒక 20 మెంబర్స్ తీసిందంటే అలా 50 మెంబర్స్ మనలో ఉంటారు ప్రతి రిక్రూట్మెంట్ లో. ఓకేనా? 50 మెంబర్స్ మనలో ఉంటుంది. సెకండ్ రిజల్ట్, చాలా రిజల్ట్. ఓకేనా? ఇంకా నుంచి సీనియర్ ఫ్యాకల్టీ ఉండాలి. ఒక డిఫెన్స్ లో వచ్చేసి చాలాందరికి ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. మా డైరెక్టర్ సార్ కూడా చాలా రోజుల నుంచి డిఫెన్స్ లో, మన తెలంగాణలో డిఫెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డిఫెన్స్ లో ఉన్నారు. అర్థమైందా? అప్పటి నుంచి ఇప్పటి వరకు డిఫెన్స్ సిలబస్ ఎలా ఉంటుంది, మీకు ఎట్లా స్టడీ అయిపోయాలా, ఏ టైంలో ఏ చేయాలనేది పూర్తి అవగాహన. కాబట్టి ఈ కాలేజ్ స్టార్ట్ అయిన 3 సంవత్సరాల్లో అత్యధిక రిజల్ట్ వచ్చింది మనం. ఓకేనా? మీకు వచ్చేసి మీకు అందరూ ఆర్ వరకు ఏంటి, మీకు తల్లిదండ్రులు మీ పైన ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఓకేనా? మీరు మీ పైన ఎన్నో కలలు అంటారు వాళ్ళు. మీకు ఎంతో ఫీజు అప్ చేసి అది చేసి ఇది చేసి ఎంతో కష్టపడి మీకు ఇక్కడ పంపించింది. అయినా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే చాలా టైం పాస్ చేస్తారు. ప్రతి ఒక్కటి మనకు మైండ్లో గుర్తు రావాలి. ఒక వర్క్ వేసేటప్పుడు ఏం చెప్తున్నా, ఇక్కడ నేనే ఎందుకు వచ్చినా, ఇప్పుడు ఏం చేస్తున్నా అనేది మైండ్లో గుర్తు రావాలి. ఫస్ట్ పని మీకు ఇక్కడ ఎందుకు వచ్చిండు, ఒక జాబ్ కోసం. ఓకేనా? ఒక ఆర్మీ నేనో ఎయిర్ఫోర్స్ ఏ ఒక జాబ్ కోసం వచ్చింది. ఆ జాబ్ కోసం మీరు ఏమేం చేస్తుంది, నిజాయితీగా ట్రై చేస్తున్నా లేదా, నిజాయితీగా హార్డ్ వర్క్ చేస్తున్నా లేదా. ఓకేనా? ఫిజికల్ కానీ స్టడీ అవర్ కానీ ఎగ్జామ్స్ కానీ అన్ని కరెక్ట్ చేస్తున్నావా, కరెక్ట్ చేస్తున్నావా, నీది నీదిగా ఒకసారి సెల్ఫ్ ఆలోచించుకోవాలా.